మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చెట్టును 5 రకాల నందివర్ధనం లేదా గరుడవర్ధనం అంటారు. వీటిని పూల కోసం ఇంట్లో పెంచుకుంటారు. దైవారాధనకే కాక ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నందివర్ధనం మొక్కను పెంచుకోవటానికి అందరూ ఇష్టపడతారు. ఈ చెట్టు యొక్క ఉపయోగాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ 5 రకాల నందివర్ధనం లేదా గరుడవర్ధనం మొక్క అపోసైనేసీ కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం టాబర్నే మోంటానా కారంబోసా అంటారు. ఈ చెట్టు సంవత్సరం పొడవునా పూలను పూస్తూనే ఉంటుంది. ఈ పుష్పాలు 5 రకలు కలిగి తెల్లగా ఉంటాయి. ఇవి సువాసన వెదజల్లుతాయి. గరుడవర్ధనం చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతున్నారు. నందివర్ధనం లేదా గరుడవర్ధనం పువ్వులు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి. ఈ పువ్వులను 2 కోసి నీటిలో ముంచి ఆ 2 పువ్వులను 2 కళ్ళపై పెట్టుకొని కొంచెంసేపు రిలాక్స్ అయితే కంటికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం. దీనివల్ల 2 కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి అయి కంటి నరాలు బలహీన పడతాయి. తద్వారా కంటి అలసట మరియు దృష్టిలోపాలు వస్తుంటాయి. అలాంటి వారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక 2 పువ్వులను కంటిపై పెట్టుకొని పావుగంట రిలాక్స్ అయితే చాలు. ఇలా చేయటం వల్ల కంటి అలసట పోయి నూతన శక్తితో పుంజుకుంటాయి. ఈ విధంగా దృష్టిలోపాలను పోగొట్టి మన కంటిని కాపాడతాయి. కళ్ళు నొప్పులు, కంటి ఎరుపులు మరియు కళ్ళమంటలు పోటు పుడుతుంటే మీ ఇంట్లో ఉండే నందివర్ధనం లేదా గరుడవర్ధనం పూలను కోసి 2 కళ్ళపై పెట్టుకుని కొంచెంసేపు రిలాక్స్ అయితే కంటి నొప్పులు, కంటి మంటలు పోతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ఇలా చేస్తే సాధారణంగా ఒత్తిడి వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. ఈ కారణంగానే నందివర్ధనం పూల చెట్టును పల్లెటూర్లలో ఇంట్లో పెంచుకుంటారు. వయస్సు పైబడిన వారు కూడా తరచూ ఇలా చేస్తుంటే దృష్టిలోపాల్ని పోగొట్టి కంటి చూపును పెంచుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు దృష్టిలోపాలతో బాధపడుతుంటే ఇలా చేస్తే వారి చూపు పెరుగుతుంది, దృష్టిలోపాలు దూరం అవుతాయి. వీటి పువ్వులను 3 కోసి గ్లాస్ నీటిలో వేసి 4 గంటలు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే కంటి సంబంధిత వ్యాధులు, కంటి మంటలు, కళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ పువ్వులను కోస్తే పాలు వస్తాయి. ఈ పాలను గాయాలు, పుండ్లపై అప్లై చేస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి. లేదా పువ్వులను పేస్ట్లా చేసి పుండ్లపై అప్లై చేస్తే గాయాలు, పుండ్లు మానిపోతాయి. కళ్ళనొప్పులు మరియు తలనొప్పి పుడుతుంటే ఈ మొక్క ఆకుల నుండి రసం తీసి కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి కలిపి తల నుదుటి భాగంలో అప్లై చేస్తే కంటి నొప్పులు, తలనొప్పి తగ్గిపోతాయి. చర్మరోగాలపై వీటి పువ్వుల పేస్ట్ను అప్లై చేస్తుంటే తగ్గిపోతాయి. నందివర్ధనం పువ్వులు శివారాధనకు ఎంతో శ్రేష్టమైనవి అని హిందువులు భావిస్తారు. వీటిని శివునికి సమర్పిస్తే అన్ని కోరికలు నెరవేరతాయని, ఆటంకాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందని హిందువులు భావిస్తారు. ఈ పువ్వులను సోమవారం రోజు మరియు కార్తీక మాసంలో ఎక్కువగా శివారాధనకు ఉపయోగిస్తారు. అదేవిధంగా నందివర్ధనం పువ్వు నందీశ్వరునికి ఎంతో ప్రీతికరమైందని శివపురాణం చెప్తుంది. అంతేకాదు, గరుడవర్ధనం పువ్వులతో విష్ణువును ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.